హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాస్ప్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టడం లేదు అందుకని వాళ్ళకు నోటిఫికేషన్ అవ్వలేదు సో కాబట్టి మీరు తప్పనిసరిగా బెల్ ఐకాన్ అనేది కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో వాటి గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఆల్రెడీ మనం రెండు వేల ఇరవై మూడు జూలై నుండి నవంబర్ వరకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో యొక్క డిస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో వాటి యొక్క లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది సో ఆ వీడియోలో కూడా చూడండి తప్పనిసరిగా మోస్ట్ యూజ్ఫుల్ అవుతుంది అండ్ ఈ వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలుపుదాం అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ కొట్టండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ చాలా 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 ఇంపార్టెంటు సో నూటికి నూరు శాతం అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు బడిలో చదువుకుంటున్నటువంటి దేశంలో తొలి జిల్లాగా సో ఫస్ట్ డిస్టిక్ నుండి హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ సో నంద్యాల జిల్లా సో నంద్యాల జిల్లా ఎక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నంద్యాల జిల్లా దేశంలో తొలిసారిగా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ అయితే ప్రక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అండ్ దీనికి సంబంధించి కొన్ని బ్రౌని పాయింట్స్ ఇక్కడ చూద్దాము సో ఇక్కడ తొమ్మిది పది తరగతుల వారికి వచ్చే విద్యా సంవత్సరం నుండి ఐచ్ఛికంగా జపనీస్ జర్మనీ అలాగే ఫ్రెంచ్ స్పానిష్ చైనీస్ మ్యాండరిన్ అనేటువంటి విదేశీ భాషలు కూడా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు సో ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుతారు ఇటీవల ఏ విదేశీ భాషలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు సూచించారు సో ఇలాంటి సూచనలు ఆదేశాలు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అండ్ ఇదైతే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అడుగుతాడు ఓకే ఛాన్స్ ఉండడానికి అడగడానికి చాలా తేడా ఉంటుంది అండ్ ఇక్కడ మరొక పాయింట్ చూద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోనూ ఐఎఫ్ సో ఇంపార్టెంట్ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ను వాటి యొక్క డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కూడా సూచించడం జరిగింది ఒకసారి ఇలాంటి అబ్జర్వేషన్ కూడా పెడతారు ఐఎఫ్పి అంటే ఏంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఓకే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో దిశ దివ్యాంగ సురక్ష కార్యక్రమం దిశ దివ్యాంగ సురక్ష కార్యక్రమం అండ్ బదిరులు సో ఇవి గుర్తుపెట్టుకోండి బదిరులు అందులను సో అంటే మీకు తెలిసిన విషయమే కదా డెఫ్ పర్సన్స్ అందులు అంటే డె మనకు కళ్ళు కళ్ళు కనిపించిన వాళ్ళు సో వీరు ఆపదల్లో ఆదుకునేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ దేశంలోనే తొలిసారిగా సో ఇలాంటి దేశంలోనే తొలిసారిగా దిశ దివ్యాంగ సురక్ష దిశ దివ్యాంగ సురక్ష అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది విశాఖ పోలీస్ కమిషనర్ సో ఒక్కోసారి మీకు క్వశ్చన్ అడతారు దిశ దివ్యాంగ సురక్ష అంటే ఏంటి అని సో ఓన్లీ చాలామంది గుర్తుంటుంది దిశ మాత్రమే ఇది మహిళల భద్రత కోసమే కదా అని బట్ ఇక్కడ ఫుల్గా చదవాలి మనం దిశ దివ్యాంగ సురక్ష అంటే ఏంటి బదిరులు అందులను ఆపదల్లో ఆదుకునేందుకు ఈ యొక్క విశాఖ పోలీస్ కమిషనర్ అయితే ప్రారంభించడం జరిగింది అండ్ వీరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కొన్ని టోల్ టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి అందుబాటులో ఉంచారు సో వాటి యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ సో బదిరులకు అంటే డెఫ్ పర్సన్స్కు యొక్క టోల్ ఫ్రీ నెంబర్ సో నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది సో ఇక్కడ చూడండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ డబల్ టూ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ డబల్ టూ అండ్ అందులోకి వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ సో ఇక్కడ మీకు ఉంటుంది కదా వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే మరొకసారి రివైజ్ చేసుకోండి ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ షార్ట్ అండ్ వెల్లో వెళ్ళాలి అండ్ అర్థం కాని వాళ్ళు మరొకసారి రివైజ్ చేసుకోండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ నెక్స్ట్ ఈ నామ్ సో ఇలాంటివి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా గుర్తుపెట్టుకొని ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు ఎందుకంటే చాలామంది గుడ్డిగా చదివేస్తారు బట్ వాటి యొక్క అబ్రివేషన్ చదువుకోరు అబ్రివేషన్ చదువుకోకుండా నేరుగా ఎగ్జామ్కి వెళ్తారు బట్ ఆన్సర్ వచ్చి ఉంటుంది వాళ్ళకు కానీ అబ్రివేషన్ తెలియదు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఈ నామ్ సో ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ దానికి ఫుల్ ఫామ్ అబ్రివేషన్ తెలుసుకున్న తర్వాత మిగతా టాపిక్లోకి వెళ్ళండి ఈ సబ్జెక్ట్ అయినా కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ మీరు వాటి యొక్క అబ్రివేషన్ తెలుసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ తెలిసిపోతుంది మీకు ఓకే అండ్ ఇక్కడ ఈ నామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ యార్డ్ దేశంలోనే మొదటి స్థానం నిలిచింది సో ఇలాంటి మొదటి స్థానం అనేటువంటి అంశం ఎక్కడైతే వస్తుందో అది వ్యక్తుల పరంగా అయితేనేమి రాష్ట్రాల పరంగా అయితేనేమి స్థానాల పరంగా అలాగే ప్రదేశాల పరంగా ఏదైనా సరే మొదటి అనేటువంటి అంశం వస్తే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందని అక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థం ఓకే అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ యార్డ్ దేశంలోనే మొదటి స్థానం నిలిచింది సో ఏంటంటే ఆధోని మార్కెట్ యార్డు ఐదవ స్థానంలో నిలిచింది అలాగే ఈనామ పరిధిలో జాతీయ స్థాయిలో వెయ్యి మార్కెట్లు ఉండగా రాష్ట్రంలో ముప్పై మూడు మార్కెట్లు నమోదయ్యాయి సో ఇక్కడ రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది రైతులు ఈ నామ్లో దరఖాస్తు చేసుకున్నారు ఓకే ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ విజయవాడ డివిజన్కు సో రైల్వే వీక్ అవార్డ్స్ సో ఇక్కడ మీకు కొంచెం ఆడియో అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది బట్ కొంచెం సర్దుబాటు చేసుకోండి సో విజయవాడ డివిజన్కు రైల్వే వీక్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్లోని పలు విభాగాలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను అరవై ఎనిమిదవ రైల్వే వీక్ అవార్డ్స్ సో గుర్తుపెట్టుకోండి అరవై ఎనిమిదవ రైల్వే వీక్ అవార్డ్స్ విశిష్ట రైలు సేవా పురస్కారం అయితే ప్రతిష్టాత్మక జనరల్ మేనేజర్ ఎఫిషియన్సీ సీల్డ్ను విజయవాడ అలాగే సికింద్రాబాద్ డివిజన్లు సం సంయుక్తంగా అందుకున్నాయి సికింద్రాబాద్ అండ్ విజయవాడ రెండు కూడా అందుకోవడం జరిగింది ఈ యొక్క రైల్వే వీక్ అవార్డ్స్ను విశిష్ట రైల్ సేవా పురస్కారం ఓకే అండ్ రైల్వే శాఖ మొత్తం ముప్పై ఐదు అవార్డులు ప్రకటించగా కేవలం ఈ యొక్క విజయవాడ డివిజన్కి పది అవార్డు రావాలి సో ముప్పై ఐదుకి గాను పది అవార్డులు ఈ యొక్క విజయవాడ డివిజన్కి రావడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో మహిళా శక్తి ఆటోలు సో మహిళా శక్తి ఆటోలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నటువంటి పొదుపు సంఘాల సభ్యులైనటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకు డిసెంబర్ ఎనిమిదిన ప్రభుత్వం అయితే ఆటోలను పంపిణీ చేసింది అండ్ మహిళా శక్తి అనేటువంటి పేరుతో యొక్క ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అండ్ సెర్పు పరిధిలో ఉన్నటువంటి సో సెర్ప్ అంటే తెలుసుగా మీకు ఇది ఒక గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఉన్నతి కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల అరవై మండలాల్లో ఆరు వందల అరవై మందికి ఇవ్వనున్నారు ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఏపీలో డెంగీ మరణాలు లేవు సో యొక్క డెంగీ వ్యాధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి మరణాలు లేవని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అండ్ గత నాలుగు సంవత్సరాల్లో డెంగీ వ్యాధి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కూడా మరణించలేదని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ఇలాంటి పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు కొన్ని అంశాలపై రాష్ట్రాల వారీగా నివేదికలు ఇస్తారనమాట సో ఇక్కడ ఇక్కడ డెంగీ వ్యాధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి డెంగీ వ్యాధి మరణాలు నమోదు కాలేదని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది డెంగీ బారిన పడగా ఈ యొక్క రెండు వందల డెబ్భై నాలుగు మంది అయితే మరణించారు అయితే అందులో అధికంగా బీహార్లో డెబ్బై నాలుగు మంది మృతి చెందారు సో మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సో ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఒకరు మరణించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఒకరు మరణించారు బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి డెంగీ వ్యాధి మరణాలు లేవు ఓకే ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సో భూగర్భ జల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తొలి స్థానంలో సో టాప్ స్థానంలో నిలిచింది సో ఇలాంటివి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం సో ఇలాంటి టాప్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ హైలైటెడ్ ఎక్కడైతే నిలుస్తుందో అక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల యాభై మూడు మండలాలు సో వాటిని బ్లాక్లో అని పిలుస్తారు కొన్నిసార్లు బ్లాక్లో అని పిలుస్తారు సో ఇక మండలాలు లేదా బ్లాక్లో భూగర్భ జలాల పరిస్థితిపై కేంద్ర భూగర్భ జల వనరుల మండలి అధ్యయనం చేసింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆరు వందల అరవై ఏడు మండలాల్లో అధ్యయనం చేసింది అయితే ఇక్కడ ఏం చేసిందంటే గత ఏడాది కంటే ఈ ఏడాది అంటే ఏంటి ఈ ఏడాది అంటే ఏంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి సంబంధించి కాబట్టి ఇది రెండు వేల ఇరవై మూడు సో ఇక రెండు వేల ఇరవై మూడులో తక్కువ వర్షపాతం నమోదైన కూడా భూగర్భ జలాల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ అగ్రామిగా నిలిచిందని కేంద్ర జలశక్తి శాఖ అయితే తెలపడం జరిగింది ఇంపార్టెంట్ అండ్ రాష్ట్రంలో వర్షపాతము జల సంరక్షణ చర్యల వల్ల భూగర్భ జలాలు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ ముప్పై టీఎంసీలు పెరగడం జరిగింది అండ్ ఇందులో తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒకటి టీఎంసీలు కూడా వాడుకోవచ్చు దీని పరంగా ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి సో దేశంలో రెండు నుంచి ఐదు మీటర్ల లోతులోనే పుష్ప పుష్కలంగా భూగర్భ జలాలనేవి లభ్యమయ్యే రాష్ట్రాల్లో సో ఇక రెండు నుంచి ఐదు మీటర్ల లోపు మాత్రమే పుష్కలంగా ఈ యొక్క భూగర్భ జలాలు లభించే రాష్ట్రాలు ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్ అలాగే అస్సాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కేవలం రెండు నుంచి ఐదు మీటర్ల లోతులోనే పుష్కలంగా భూగర్భ జలాలు అనేవి లభ్యమవుతున్నాయి అండ్ రెండు నుంచి సారీ ఇరవై నుంచి నలభై మీటర్లకు పడిపోయినటువంటి రాష్ట్రాలు ఢిల్లీ హర్యానా పంజాబ్ అండ్ రాజస్థాన్ అండ్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కూడా భూగర్భ జల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది సో మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు అండ్ రెండు వేల ఇరవై మూడులో భూగర్భ జల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచింది మొదటి స్థానంలో నిలిచింది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ టాపిక్ సో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్కి ఐదవ స్థానం అండ్ అలాగే తెలంగాణకు సంబంధించి ఎనిమిదవ స్థానంలో నిలిచాయి ఎగుమతుల్లో సో మనకు ఎక్స్పోర్ట్స్ సంబంధించి మనకు అప్పుడప్పుడు నివేదికలు వస్తాయి కదా కేంద్ర ప్రభుత్వము అలాగే వివిధ సంస్థలు యొక్క నివేదికలు అయితే ఇస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అలాగే సెప్టెంబర్ మధ్య ఇతర దేశాలకు అన్ని రకాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే ఐదవ స్థానంలో నిలిచింది అండ్ మొత్తంగా చూసుకుంటే ఎన్ని ఎగుమతులు ఎనభై ఐదు వేల ఇరవై కోట్ల ఎగుమతులు అయితే జరగడం జరిగాయి అండ్ తెలంగాణ వచ్చేసి ఎనిమిదో స్థానం నిలిచింది అండ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి నలభై తొమ్మిది వేల నూట ఇరవై కోట్లు అండ్ ఫస్ట్ ప్లేస్లో యొక్క ఎగుమతులకు సంబంధించి గుజరాత్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర నిలిచింది అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక నిలిచింది ఇంపార్టెంట్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో స్థానం అలాగే తెలంగాణకు ఎన్నో స్థానం లేదా ఒకటి రెండు మూడు స్థానాల్లో ఎన్నో రాష్ట్ర ఏ రాష్ట్రాలు నిలిచాయి అని మీకు క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సో వైఎస్ఆర్ లానేస్తాం సో పథకాలకు సంబంధించి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ష్యూర్గా రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క వెల్ఫేర్ ఎగ్జామ్లో వెటర్నరీ ఎగ్జామ్లో దాదాపు మూడు నాలుగు ప్రశ్నలు ఈ యొక్క పథకాలకు సంబంధించి వచ్చాయి కాబట్టి ప్రతి ఎగ్జామ్లో కూడా అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ వైఎస్ఆర్ లానేస్తాం పథకం కింద సీఎం జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ పదకొండున వర్చువల్గా నిధులను అయితే విడుదల చేశారు అండ్ ఈ యొక్క వైఎస్ఆర్ లానేస్తాం కింద ఈ యొక్క లాయర్లకు నెలకు ఎంత ఇస్తారు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ వ్యూలో నెలకు మూడు ఐదు వేల చొప్పున ఐదు వేల రూపాయల చొప్పున రెండు వేల ఇరవై మూడు జూలై డిసెంబర్ వరకు ఆరు నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి ముప్పై వేల చొప్పున అలాగే మొత్తం కలుపుకుంటే ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలనైతే విడుదల చేశారు డిసెంబర్ పదకొండున సో ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకుని వైఎస్ఆర్ లానిస్తాం కింద ఒక్కొక్క లాయర్కి ఎంత ఇస్తారంటే నెలకు ఐదు వేల రూపాయల అయితే ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కూడా బంగారు గనులు ఉన్నాయి అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది సో అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ జిల్లాలో సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఇటీవలే బంగారు గనులు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది లేదా నిర్ధారించింది అంటే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అండ్ అక్కడ లభ్యమైనటువంటి ఖనిజ నిల్వల పరిమాణం అలాగే నాణ్యత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయని కూడా ఇక్కడ సర్వే జరపాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ ఇటీవల రీసెంట్గా తుగ్గలి మండలం సో సేమ్ డిస్టిక్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తుగ్గలి మండలంలో కూడా ఈ యొక్క బంగారు ఖనిజాల కోసం తవ్వకాలనేవి ఇప్పటికే ప్రారంభమయ్యాయి జరుగుతున్నాయి కూడా సో ఇక్కడ కూడా బంగారు కనులు ఎక్కువగా ఉన్నాయని ఈ యొక్క జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించడం జరిగింది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఇంధన పొదుపులో విజయవాడ డివిజన్కు పురస్కారం సో ఇలాంటి పురస్కారాలు వచ్చినప్పుడు కూడా మీకు ఎగ్జామ్లు అడుగుతారు ఇంధన జాతీయ పొదుపు అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే ప్రదానం చేయడం జరిగింది అండ్ న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాగన్ డిపోకు వ్యాగన్ డిపోకు ప్రథమ బహుమతి లభించింది ఫస్ట్ ప్రైజ్ అయితే రావడం జరిగింది అండ్ ప్రజెంట్ ఈ యొక్క దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా అంటే అరుణ్ కుమార్ జైన్ అరుణ్ కుమార్ జైన్ అయితే ఉన్నారు అండ్ ఎందుకు ఈ యొక్క అవార్డు రావడం జరిగిందంటే ఎల్ఈడి దీపాలు అలాగే ఈ యొక్క పం బిఎల్డిసి పంపకాల వినియోగించినందుకు గాను ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది విజయవాడ డివిజన్కు వ్యాగన్ డీపోకు ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ సో ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్కు రెండవ స్థానం ఇంపార్టెంట్ నివేదిక అది చాలా ఇంపార్టెంట్ సో ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం సో ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ మీకు నాబార్డ్ అయితే యొక్క నివేదికను అయితే ఇచ్చింది ధాన్యం దిగుబడిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ ఎన్నో స్థానం చెంది అని అడుగుతారు మీకు ఫోర్త్ ప్లేసు అండ్ ఆంధ్రప్రదేశ్ స్థానంలో నిలిచిందంటే రెండవ స్థానం సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఏది నిలిచిందంటే పంజాబ్ రాష్ట్రం నిలిచింది అండ్ హెక్టార్కు ధాన్యం దిగుబడిలో ఎంత ఎన్ని కేజీలు వచ్చాయంటే నాలుగు వేల నూట తొంభై మూడు కేజీల్లో యొక్క దిగుబడి అయితే రావడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై పాయింట్ ఫోర్ జీరో యొక్క కేజీల పరంగా అండ్ తమిళనాడు వచ్చేసి మూడో స్థానం నిలిచింది మూడు వేల ఐదు వందల కేజీలు అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ నిలిచింది మూడు వేల నాలుగు వందల ఐదు పాయింట్ సిక్స్ జీరో అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి హర్యానా నిలిచింది సో ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇలాంటి నివేదికల నుంచి మీకు అడుగుతారు ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు సో మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు కంపల్సరిగా ఈ యొక్క నోట్స్ని అయితే రిఫర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయాలు అలాగే తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు అలాగే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలు సో ష్యూర్గా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది డ్యామ్ష్యూర్గా ఈ యొక్క క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఈ యొక్క క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ రెండు వేల ఇక్కడ కీ పాయింట్స్ చూద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఫిన్షన్ను ఎన్ని రూపాయలకు పెంచింది అని అడుగుతారు సో మూడు వేల రూపాయలకు పెంచింది సో ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఓకే అండ్ అలాగే ఆరోగ్యశ్రీ వార్షిక వ్యయ పరిమితిని ఐదు లక్షల నుండి ఎన్ని లక్షలకు పెంచారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకు అలాగే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి నెల ఈ యొక్క రవాణా ఖర్చులు రవాణా ఖర్చులు ఎంత ఇస్తారు సో మూడు వందల రూపాయలు సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఓకే అలాగే మిచాంగ్ తుఫాన్ బాధితులకు ఇటీవల తక్షణ సాయంగా ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేశారంటే యాభై రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేశారు ఈ యొక్క క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కూడా అలాగే ఆంధ్ర ఆడుదామ్ ఆంధ్ర సో ప్రజెంట్ జరుగుతూ ఉంది ఈ యొక్క ఆడుదామ్ ఆంధ్ర డిసెంబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతాయి సో ఇక్కడ సంబంధించి దీనికి అంబాసిడర్స్ అంబాసిడర్స్ వచ్చేసి అంబట్రాయుడు రాయుడు పీవీ సింధు రావి కల్పన సో మొత్తంగా చూసుకోండి చాలామందిని అంబాసిడర్ పెట్టారు సో ఒకసారి చూసుకోండి మీరు ఈ యొక్క లిస్టును ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు సో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తలసరి ఆదాయం రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలుగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇది ఎంతగా ఉండేదంటే ఒక లక్ష అరవై మూడు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలుగా ఉండేది అండ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక లక్ష తొంభై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు ఏంటిది ఇది తలసారి ఆదాయం ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఏది అడుగుతారంటే మెయిన్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తలసారి ఆదాయం గురించి అడుగుతారు ఓకే ఇంపార్టెంట్ ఈ యొక్క నెంబర్ను గుర్తుపెట్టుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచింది తలసారి ఆదాయం పరంగా తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ సో ఇలా అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్వే డిస్కస్ చేస్తున్నాం వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానం నిలిచింది సో దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగినటువంటి అత్యధిక ఆసుపత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే అంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే వెల్లడించింది పార్లమెంటులో అండ్ ఆసుపత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటువ్యాధులు ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి కాయకల్ప అనేటువంటి కార్యక్రమాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహైదులో ప్రారంభించింది అండ్ దానికి గుర్తింపుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆసుపత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు ఈ యొక్క కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది ఓకే అండ్ నెక్స్ట్ సో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో చింతపల్లిలో డిసెంబర్ ఇరవై ఒకటిన ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు ఎన్నో తరగతి పిల్లలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ట్యాబ్ల పంపిణీ చేయబడుతుంది అంటే ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సో యొక్క కార్యక్రమాన్ని లేటెస్ట్గా ఎక్కడ ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లిలో అంటే ఈ ఏడాది అంటే రెండు వేల సంబంధించి ఆరు వందల ఇరవై కోట్లతో నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మందికి గాను మొత్తంగా యొక్క ట్యాబ్ల పంపిణీ అయితే జరిగింది అండ్ అలాగే ఇక్కడ ఒక యాప్ను కూడా ప్రారంభించారు ఏంటంటే విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నిక్షిప్తం చేసుకోవడానికి డౌట్స్ క్లియర్ అనేటువంటి యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది డౌట్స్ క్లియర్ బాట్ అనేటువంటి యాప్ను అలాగే ఇక్కడ రాష్ట్రంలో మూడవ తరగతి నుండి టోఫెల్ టోఫెల్పై తర్ఫీదు ఇవ్వడానికి కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో ఇలాంటి పాయింట్స్ అనేవి కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఒక మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఎనిమిదవ తరగతి నుండి సాంకేతిక విద్యను అందించనున్నారు దీనికి సంబంధించి ఫ్యూచర్ స్కిల్స్ అనేటువంటి పాఠ్యాంశాన్ని కూడా ప్రవేశపెట్టున్నారు ఎనిమిదవ తరగతి నుండి సాంకేతిక విద్య కోసము ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ పద్నాలుగున పలాసలో ప్రారంభించారు సో పలాసలో ప్రారంభించడం జరిగింది అండ్ దీనికి సంబంధించి వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు బడ్జెట్ వ్యయం ఎంత అంటే ఏడు వందల కోట్ల వ్యయం ఏడు వందల కోట్ల వ్యయము అలాగే ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్నటువంటి కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికే ఈ యొక్క ప్రాజెక్టునైతే చేపట్టారు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు అండ్ ఇక్కడ సంబంధించి ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సిక్కోలు వాసుల చిరకాల కోరికను నెరవేరుస్తూ ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనేటువంటి దాన్ని ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ఈ యొక్క వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేయడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు అనేది దేనికి సంబంధించి రక్షిత తాగునీటిని సరఫరా చేయడం కోసం అలాగే ఎన్ని మండలాలు అంటే ఏడు మండలాల్లో పలాసకు సంబంధించి ఏడు మండలాల్లో అన్ని గ్రామాలు అండ్ ఇక్కడ ఏడు మండలాల్లో ఉన్నటువంటి ఎనిమిది వందల గ్రామాలకు ఎనిమిది వందల ఏడు గ్రామాలకు యొక్క రక్షిత తాగునీటిని అయితే సరఫరా చేస్తారు యొక్క వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు కింద అండ్ రోజుకు దాదాపు వంద లీటర్ల చొప్పున నీరు సరఫరా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఆడుదామ్ ఆంధ్ర సో ఇందాక డిస్కస్ చేసాం షాంపుల్గా ఆడుదాం ఆంధ్రను ప్రారంభించారు సో డ్యామ్ షూర్గా అడుగుతారు ఎందుకంటే ఇది చాలా కీలకమైనది యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని చేపట్టింది ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే ఒక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున ఓకే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రారంభించారంటే గుంటూరు జిల్లా నల్లపాడు లయోలాలో పబ్లిక్ స్కూల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఆడదాం ఆంధ్ర అనేటువంటి దాన్ని అండ్ గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడా ఆనుమత్యాన్ని వెలికితీసి వారిని వజ్రాల్లా మలిచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి ఈ యొక్క ఆడదాం ఆంధ్రాను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అండ్ దాదాపు ఇది నలభై ఏడు అంటే ఇంచుమించు యాభై రోజుల పాటు ఈ యొక్క క్రీడలను అయితే నిర్వహిస్తారు దా ఐదు దశల్లో వీటిని నిర్వహిస్తారు ఐదు దశల్లో నిర్వహిస్తారు అండ్ దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ వచ్చేసి ప్రాథమికంగా నూట పద్నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు ఓకే ఇంపార్టెంట్ డ్యామ్షూర్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది గుర్తుపెట్టుకునే డేటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున ఎక్కడ ప్రారంభించారంటే ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాలో ప్రారంభించారు ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో పట్రాపల్లెలో అరుదైన ఆలయాన్ని గుర్తించారు ఇలాంటివి మీకు హిస్టరీ పాయింట్స్లో అడుగుతారు సో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఉన్నటువంటి చింతరాజు పల్లె పరిధిలో గల పట్రాపల్లెలో అరుదైన వీర నాగమ్మ దేవాలయం సో యొక్క వీర నాగమ్మ దేవాలయాన్ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కనుగొన్నారంటే వైఎస్ఆర్ జిల్లాలో ఎస్ స్పెసిఫిక్గా ప్లేస్ అడిగితే మాత్రం చింతరాజు పల్లె పరిధిలో గల పట్రాపల్లెలో పట్రాపల్లెలో ఈ యొక్క దేవాలయాన్ని వీరనాగమ్మ దేవాలయాన్ని గుర్తించారు అండ్ ఈ యొక్క ఆలయం వచ్చేసి పద్దెనిమిదవ శతాబ్దం నాటిదని మైసూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ పరిశోధకులు గుర్తించారు ఈ యొక్క మైసూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళే యొక్క ఒంటిమింట పరిధిలో ఉన్నటువంటి దాన్ని యొక్క ఆలయాన్ని గుర్తించడం జరిగింది అండ్ పద్దెనిమిదవ శతాబ్దం నాటిదని కూడా గుర్తించారు అండ్ దేవాలయం వెనక భాగంలో ద్వారపాలకుల శిల్పాలు అలాగే సింహము ప్రతిమలు ప్రతిమలు అంటే ఒక స్టాచ్యూస్ బొమ్మలు అనమాట సో ఈ యొక్క దేవాలయం వెనుక యొక్క ద్వారపాలు కళా శిల్పాలు సింహం ప్రతిమలను కూడా గుర్తించడం జరిగింది అలాగే దేవాలయంలో ఎడమవైపు వీరనాగమ్మ విగ్రహము అలాగే కుడివైపు వీర అమర్తయ్య అనేటువంటి విగ్రహం కూడా గుర్తించడం జరిగింది ఈ యొక్క మైసూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ పరిశోధకులు ఓకే అండ్ నెక్స్ట్ సో ఇవి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు డిసెంబర్ వీడియో అండ్ దీంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి అండ్ మనం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి కరెంట్ అఫైర్స్ గురిలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్